హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ క్యూబ్ హంగమా తాజాగా ఏపీ సర్కార్ మెట్రో రైల్ ప్రాజెక్టు పేరును మార్చేయడం జరిగింది అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరులో మార్పులు చేర్పులు చేసేసింది ఏపీ గవర్నమెంట్ అమరావతి పేరును తీసేసి ఆంధ్రప్రదేశ్ పేరును చేర్చింది ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్గా బదలాయించడం జరిగింది ఆల్రెడీ ఈ మేరకు మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామలరావు గారు ఆల్రెడీ ఉత్తర్వులు ఇవ్వడం కూడా జరిగింది ప్రస్తుతం వార్తల్లో ఇదే హాట్ టాపిక్గా మారింది అయితే మెట్రో రైల్ ప్రాజెక్టు పనులను చేపట్టిన కొన్ని ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే తరహాలో పేర్లలో మార్పులైతే చోటు చేసుకున్నాయి ఇదివరకే లక్నో మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరులోనూ మార్పులు జరిగాయి ఉత్తరప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్గా బదలాయించడం జరిగింది అదే సమయంలో నాగపూర్ మెట్రో రైల్ పేరులో కూడా మార్పులు జరిగాయి మహారాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్గా పేరును మార్చడం జరిగింది ఇక ఆయా రాష్ట్రాలను అనుసరించే ఇప్పుడు అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరులోనూ మార్పులు చేర్పులైతే జరిగాయంటూ ఏపీ గవర్నమెంట్ చెప్పుకొస్తోంది అయితే మెట్రో రైల్ ప్రాజెక్ట్ అనేది కేవలం అమరావతి ప్రాంతానికి మాత్రమే పరిమితం కాకూడదని భవిష్యత్తులో రాష్ట్రం మొత్తానికి ఈ మెట్రో రైల్ ప్రాజెక్ట్ అయితే అవసరం పడుతుందన్న సంకేతాలను అయితే ఇస్తోంది ప్రభుత్వం ఇక ఆల్రెడీ ఇప్పటికే అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రాంతీయ కార్యాలయాన్ని విశాఖపట్నానికి తరలించిన సంగతి మనకు తెలిసిందే అయితే తొలి దశలో విశాఖపట్నంలో ఈ మెట్రో రైలు అనేది అందుబాటులోకి రానుంది ఇక విశాఖపట్నం నుంచి భీమ్లీ మధ్య ఈ మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్వహణ పనులకు అవసరమైనటువంటి డిపిఆర్ను సిద్ధం చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది అయితే ఏదేమైనా కూడా భవిష్యత్తులో అన్ని జిల్లాల్లోనూ ఈ మెట్రో రైల్ ప్రాజెక్ట్ అనేది ప్రారంభించబోతున్నట్టుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది మరి మీరేమంటారు అమరావతికి బదులుగా ఆంధ్రప్రదేశ్ పేరును జోడించడంపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియోను అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ను సరికొత్త రాజకీయ సమాచారాలను ఎప్పటికప్పుడు మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగామాను ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ